పాత నగలు ఇచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి 60000 లేకుండా తీసుకోండి 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గాని 60000 లేదు. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ బిగ్ బాస్ 7 తెలుగు రివ్యూ. నేను మీ ప్రవీణ్. ఈ రోజు ఆట ఒక రసవత్తరమైన మోడ్ లో జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరు కంటెస్టెంట్లు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి ఎవ్వరూ బయాస్డ్ అనిపించుకోవద్దని అందరూ ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తున్నాం అనిపించుకోవాలని చెప్పేసి ఒకంత ఒక పర్సెంట్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న నాగార్జున గారు ఇచ్చిన డోసు చాలా పర్ఫెక్ట్గా పనిచేసిందని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు కూడా చూసేసాం. బిగ్ బాస్ టాస్క్ మొదలైంది. రొటీన్కి భిన్నంగా ఉల్టా పుల్టా అని ఎప్పుడు చెప్తున్నట్టుగానే బిగ్ బాస్ తన స్టైల్ని కొద్దిగా మార్చేశాడు. ఎవ్రీ వీక్ ఒక టాస్క్ ఇవ్వడము, రెండు గ్రూపులుగా డివైడ్ చేయడము, లేదా సీక్రెట్ టాస్క్ ఇవ్వడము, ఇలాంటి ప్రక్రియ మానేశాడు. రెండు గ్రూపులుగా డివైడ్ చెయ్యకుండా హౌస్మేట్గా పవరాస్త్ర అని ఒక కండిషన్ పెట్టాడు. ప్రతి వారం దానికోసం గొడవ పెడుతూ ఉన్నాడు. ఐ మీన్ అదేనండి, కంటెస్ట్లు పెడుతూ ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ బిగ్ బాసు, నీ బుర్ర సూపర్. మనం చూసాం ముగ్గురు ఆల్రెడీ హౌస్మేట్స్ అయిపోయారు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళకేం పని లేదా? లేదు, వాళ్ళకి ఇంకో రకమైన పని పెట్టాడు. ఏంటది? కంటెస్ట్ సరిగ్గా జరగడం, అందరూ సరిగ్గా పార్టిసిపేట్ చేయడం, అందులో ఎవరు ముందు నొక్కారు, ఎవరు సరిగా ఆడారు, ఎవరు సరిగా ఆడలేదు, ఎవాల్యుయేషన్ చేయాలి, అదని ఇదని ఇంకోటని వాళ్లకు చాలా మంచి పని పెట్టాడు. వాళ్ళని రిలాక్స్గా వదలట్లేదు బిగ్ బాస్. వాళ్ళలో వాళ్లకు కూడా ఏదో రకమైన గొడవ వచ్చేలా ట్రై చేస్తున్నాడు. ఇక మిగతా వాళ్ళు కంటెస్టెంట్లు, హౌస్మేట్స్ కాని వాళ్ళు, వాళ్ళకేంటి ఈరోజు? ముందు ఇలా ముగ్గురికి కాయిన్స్ ఇచ్చాడు, పంచమని చెప్పాడు, దాచుకోమని చెప్పాడు, తరువాత ట్విస్ట్ పెట్టాడు. ఏం ట్విస్ట్ పెట్టాడు? ఏటీఎంలో బజర్ నొక్కాలి, ఆ బజర్ నొక్కిన అతను ఒక పార్ట్నర్ని చూసుకోవాలి, ఆ పార్ట్నర్తో పాటు అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అపోనెంట్ మీద గెలవాలి. ఏ రకంగా? ఆ ఎల్లో కలర్ బాక్స్లో నించొని స్మైల్ ఫొటోస్ ఇస్తూ. ఇక్కడ ఎన్ని, అంటే మనం సీరియస్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎన్ని రకాల ట్విస్ట్లు చూడండి. ఫస్ట్ థింగ్, బజర్ నొక్కాలి, అదొక టాస్క్, అందులో గెలవాలి, అదొక ఫస్ట్ లెవెల్ అనుకుందాం. రెండోది, నీకు టగ్ ఫర్ కాంపిటీషన్, బజర్ నొక్కగానే సరిపోయిందా? లేదు, నీకు సరిపడా పార్ట్నర్ని వెతుక్కోవాలి. అక్కడితో అయిపోయిందా? లేదు, అపోనెంట్స్ని కూడా వెతుక్కోవాలి. ఇక్కడ ఎన్ని రకాలుగా వాడి బ్రెయిన్ పనిచేయాలి, కంటెస్టెంట్ బ్రెయిను. ఫస్ట్ ఫిజికల్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరికంటే ముందు బజర్ నొక్కాలి, అక్కడ ఒక ఫిజికల్ టాస్క్ అయిపోయింది. సెకండ్, పార్ట్నర్ని వెతుకోవాలి, ఇక్కడ ఒక మెంటల్ టాస్క్. ఇది అయిపోయిన తర్వాత అపోనెంట్ టీమ్, అక్కడ మళ్ళీ వీక్ టీం ఎవరు, ఎవరినైతే మనం బాగా ఈజీగా పట్టేసుకోవచ్చు, లేకపోతే ఈజీగా వాళ్ళ మీద విన్ అవ్వచ్చు, అక్కడ ఒక మెంటల్ టాస్క్. అక్కడితో అయిపోయిందా? అందులో గెలిచిన వాళ్ళకి మళ్ళీ ఆ అపోనెంట్ టీం వాళ్ళు ఇచ్చిన కాయిన్స్ని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ తీసుకోవాలి. అమ్మమ్మమ్మమ్మ బిగ్ బాస్, ఆహా, నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈరోజు ఎపిసోడ్ చాలా ఎంజాయ్ చేశాను నేను, సూపర్ అనిపిస్తుంది. అండ్ గేమ్ ఒకంత ఫేర్ గేమ్ అని ఆడారు ఈరోజు, నాకు అబ్సల్యూట్లీ అనిపిస్తుంది ఫేర్ గేమ్ ఆడారు ఈరోజు. ఒక శోభిత, ఒక శివాజీ, ఒక సందీప్ వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో చాలా బాగా ఆడారు అని నాకు అనిపిస్తుంది. రతిక, ప్రిన్స్ యావారు, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. అమ్మో, తేజ కూడా చాలా బాగా ఆడారండి. సో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో చాలా బాగా ఆడారు. కాయిన్లు అడుక్కున్నారు, ఒక్కొక్కరికి ఎంతెంత వచ్చింది కాయిన్స్ అని చెప్పారు, తీసుకెళ్ళి దాచుకున్నారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది, బజర్ నొక్కడం. బజర్ నొక్కడం దగ్గర నాకెందుకు అనిపించింది, అమర్దీప్ అయితే ఫస్ట్గా పరిగెత్తుకొచ్చా మనకు అందరికీ అనిపించింది, కానీ నేను వీడియోని కాసింత స్లో చేసి చూస్తే నాకెందుకో శుభశ్రీ నొక్కిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమర్దీప్ వెళ్ళాడు కొట్టడానికి వెళ్ళాడు, అక్కడ బజర్ ప్లే అయిందా లేదా, సౌండ్ వచ్చిందా లేదా రాకుండా వాళ్ళు ముగ్గురు, పల్లవి ప్రశాంత్, తేజ అండ్ అమర్దీప్ ముగ్గురు పడిపోయారు, సారీ ప్రిన్స్ యావర్ ముగ్గురు పడిపోయారు. కానీ తర్వాత వచ్చి శుభశ్రీ కొట్టిందని నాకు అనిపించింది. బట్ ఓకే, అల్టిమేట్లీ హౌస్మేట్స్ డిసిషన్ కాబట్టి వాళ్ళు అమర్దీప్ని డిసైడ్ చేశారు. అమర్దీప్ని డిసైడ్ చేయడంలో కూడా శివాజీ ఒక మాట అన్నాడు, పార్షాలిటీ వద్దు, మనం అమర్దీప్ అనొద్దు అన్నాడు అక్కడికి. అది ఎందుకో వీళ్ళకి నచ్చట్లేదు, ఎవరు మన శోభిత అండ్ సందీప్ నచ్చట్లేదు. బట్ స్టిల్ వాళ్ళైతే అమర్దీప్ని సెలెక్ట్ చేస్తారు మనం చూసేసాం. అమర్దీప్ వెళ్ళాడు, గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నాడు పార్ట్నర్గా, తేజ అండ్ రతికను అపోనెంట్స్గా సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం మీద చాలా కష్టపడి చాలా బాగా ఆడి
టాస్క్ అయితే విన్ అయ్యారు. అండ్ ఈవెన్ టాస్క్ విన్ అయిన తర్వాత ఏవైతే కాయిన్స్ పంచుకున్నారో అవి కూడా ఫెయిర్ గానే పంచుకున్నారని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ట్విస్ట్ ఏంటంటే, శుభశ్రీ డబ్బులు కొట్టేద్దాం లేదా కాయిన్స్ కొట్టేద్దాం అన్న ప్లాన్ లో ఉంది. అండ్ సందీప్ కి శోభాకి ఆల్రెడీ అది ఎక్కడో సెన్స్ అయినట్టుంది. సో రాత్రి 2:10 జాగ్రత్తగా తీసుకెళ్లి ఒక బ్యాగ్ లో పెట్టుకుని కాయిన్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి కావాల్సిన ప్లేస్ లో, వాళ్ళు సీక్రెట్ ప్లేస్ లో దాచుకున్నారు. ఇది కూడా గేమ్ ఇన్వాల్వ్మెంటే, బాగా ఆడుతున్నారు వాళ్ళు కూడా. కానీ ఎపిసోడు అయిపోయింది అంతటితో. రేపటి ఎపిసోడ్లో జరిగే ప్రోమో మళ్ళీ మనం చూస్తే కనుక మళ్ళీ చీప్ ట్రిక్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో నేనేమనుకుంటున్నాను, నాగార్జున గారి డోస్ చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది, పర్టికులర్లీ స్టార్ మా బ్యాచ్ మీద అండ్ సందీప్ మీద, తేజ మీద కూడా బాగా పనిచేసింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సందీప్ ఇన్వాల్వ్మెంట్ చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంది, చాలా కరెక్ట్గా ఉంది, నేను బయాస్డ్ ఉండట్లేదు, ఉండకూడదు అని చాలా సీరియస్గా ఉంటున్నాడు. ఈవెన్ శోభ కూడా అదే అంటుంది, నేను బయాస్ ఉండకూడదు, నేను కరెక్ట్గానే ఆడతాను. అమర్దీప్తో గొడవ పడుతుంది, ప్రియాంకతో గొడవ పడుతుంది. ఈవెన్ అమర్దీప్ కూడా అన్బయాస్డ్గా ఉండాలని చెప్పేసి కాయిన్స్ విషయంలో ప్రియాంకతో గొడవ పడుతున్నాడు. ఇది కదా కావాల్సింది, ఇది కదా ఇండివిజువల్ గేమ్ మనకు కావాల్సింది. ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడండి, అందరూ కలిసి ఆడితే ఏమన్నట్టు అది, మీరు అందరూ కలిసి ఒకరిని కటార్నర్ చేయడము, వాడు హీరో అయిపోవడము, నో. ఇది కరెక్ట్ గేమ్ అనిపిస్తుంది, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఇలాంటి అంటే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఇలాంటి ట్విస్టులు పెడతాడు బిగ్ బాస్, ఎవరెవరు ట్రిగర్ అవుతారు, ఎవరెవరు మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు, ఎవరెవరు అగైన్ వేరే వాళ్ళని హీరోలు చేస్తారు అనేది రాబోయే ఎపిసోడ్స్ రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మేము ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నట్టుగానే మేము ఏ కంటెస్టెంట్కి సపోర్ట్ చేయట్లేదు. ఆడియన్స్ వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటు వేసుకోవచ్చు, ఇది పెయిడ్ ప్రమోషన్ కానే కాదు, ఇది కేవలం మా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మేము మీలాగే ఎపిసోడ్ చూసి ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు, ఎవరు బయాస్డ్, ఎవరు బయాస్డ్ కాదు, ఎవరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎవరు హీరో అవుతున్నారు, ఎవరు జీరో అవుతున్నారు అనే మా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఆడియన్స్ దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ బిగ్ బాస్ 7 తెలుగు రివ్యూ. నేను మీ ప్రవీణ్, టిల్ టుమారో, గుడ్ నైట్. వజ్రాభరణాలు 4,000 తక్కువ, బంగారం వజ్రాలు ఎక్స్ట్రాగా లభించేటప్పుడు ఎందుకండి ఈ ఫ్రీ గిఫ్ట్లు మీ ఇంట, బంగారం వజ్రాలు వెండి వెళ్ళి బిర్యానీ. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.